అనంతపురం జిల్లా ధర్మవరంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు 37వ వార్డు కౌన్సిలర్ చందమూరి నారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, శాంసన్, రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. మన ధర్మవరం పట్టణంలో మన పారిశుద్ధ్య కార్మికులు మూడో డివిజన్లో పనిచేసే వాళ్ళందరూ కరోనా టైంలో నుంచి మీరంతా చాలా కష్టపడి అందరూ భయపడి ఎక్కడ ఇళ్ళలో నుంచి రాలేని టైంలో కానీ బయటకు వచ్చి రాత్రి మౌలు అనేది లేకుండా మీరు వర్షంతో ఎండకి అన్ని విధాలా కష్టపడి బాగా పనిచేస్తుంటే మిమ్మల్ని కరోనా టైంలో కానీ మిమ్మల్ని గుర్తించి నాకు ఏదో మా వంతు సహాయంగా అని చెప్పి అప్పుడు కానీ ఒకసారి పిలిచి మిమ్మల్ని అందరినీ సన్మానం చేయడం జరిగింది. అదే విధంగా మీరంతా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ పనిచేసే వాళ్ళందరికీ ఏదైనా వాళ్ళకి ఒక డ్రెస్ ఏదైనా ఒక కోడ్ ఉండాలా ధర్మంలోనా వేరే సిటీలో ఉన్నట్టుగా ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారు మమ్మల్ని పిలిచి అడగడం జరిగింది. ఆయన అడిగింది ఏది ఆయన స్వార్థానికి ఏం కాదు, మీలాంటి పనిచేసే వర్కర్స్ అందరి కోసము మీ నుంచి ఏదైనా సహాయం చేయండి, వాళ్ళకి ఒక డ్రెస్ ఇవ్వాలని చెప్పి అడిగితే సర్లేండి సార్, వాళ్ళకి అయ్యేదానికి ఏదైనా క్లాత్ ఏదైనా కానీ మేము పిలిపిస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. చెప్పి వాళ్ళు పంపించాం కానీ ఆ రోజు ఏదో పిలిచి ఇంకా వాళ్ళకి ఇచ్చేయండి సార్, మళ్ళీ మా వరకు ఏం అవసరం లేదని చెప్పినాము. కానీ సార్ గుర్తు పెట్టుకొని ఈరోజు మళ్ళీ మా చేతుల ద్వారాగానే ఇప్పించేసి మిమ్మల్ని అందరినీ పిలిచినానికి సంతోషపడుతూ మీ అందరికీ బాగా పనిచేస్తున్నారు, ఇంకా ముందు ముందు బాగా పనిచేసి మీ అవసరాలు ఏమైనా ఉంటే మా దృష్టి తీస్తే అట్లా ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మేము చేసే సహాయం ఏమన్నా కానీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. శాంసన్ రాధాకు ఇక్కడ వచ్చిన మన తర్వాత మన పారిశుద్ధ్య కార్మికులందరికీ పేరు పేరున నమస్కారాలు. మా శానిటరీ సెక్రటరీలు కూడా ఉన్నారు ఇక్కడ, పని చేయాలంటే వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా తెలియజేయమనగా ఈరోజు మన అన్న సొంతంగా ఛారిటీ చేసి ఈ క్లాత్ ఇప్పించడం జరిగింది. ఈ క్లాత్ ప్రతి వర్కర్కి 220 మందికి దాదాపుగా అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు అని ఇప్పించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మనం 3వ డివిజన్లో అన్న చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్య కారణ అనివార్య కారణాల వల్ల కమిషనర్ రాలేకపోయారు. కమిషనర్ గారు కూడా రావాల్సి ఉండేది, కొద్దిగా సమావేశం ఉండి రాలేకపోయినారు. కావున ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన నారాయణ రెడ్డి గారికి ఒకసారి మనస్ఫూర్తిగా మా పారిశుద్ధ్య శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను.